Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఫస్ట్ అన్ని మీ కార్డు మీ కార్డు వాళ్ళ కార్డులు అన్ని సెపరేట్ అవుతాయి. ఇప్పుడు అయింది 60, ఇప్పుడు వస్తుంది రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. సంతోషమా? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మీకు? ఆశీర్వదించు.70,000 గ్రూప్ మీద 7,00,000 మహిళా సంఘాలు మనం శక్తి కన్వీనర్ గారు కదా, మేము వదిన వద్దని ఎక్కువ పిండి అవుతున్నాం. చెప్పాలి, అందరితో మాట్లాడాలి. ఈ రెస్టారెంట్ కల్లేష్ గారు రండి. నీకు 45 అవ్వలేదు, ఇంకా 45 అవ్వలేదు, ఆయనకి 60 అవ్వలేదు. పెన్షన్ వస్తుందా? ఎవరు డిగ్రీ ఎవరు చదువుతున్నారు ఇంట్లో? మీ మనవడికి ఎవరు చదివిస్తున్నారు తెలుసా? ఎవరు చదివిస్తున్నారు? ఇది ఎవరు చెప్పు? గడి చెప్పు. ఎవరు? జగన్ చదివిస్తున్నాను మనవరాలకి, మనవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చిందా మీ పిల్లల చదువులకి? ఓకేనా? ఆశీర్వదించా ముసలే. నేనెవరు తెలుసా? చెప్పు, గట్టి చెప్పు. మంత్రి గారు, అప్పలరాజు డాక్టర్ గారు మీ ఇంటికి వచ్చారు ఓటు వేయమని. ఇప్పుడు వచ్చిన మీరు మీ ఆయన పెట్టుకుంటారు. ఏది అశోక్ ఏది సార్? నాయకత్వం ఇదే ఊరమ్మా పుట్టినారు? బొమ్మలు కోడి బొమ్మల నుంచి వచ్చారా? పథకాలు వచ్చినాయి. 750
విద్యాదేవుల కేంద్రం ఇంద్ర చూపిస్తున్నది 2000 లే నువ్వేం ఊరికి ఇదే టైప్ గాని ఐటీ డోక్రా రుణమాఫీ డబ్బులు పడున్నాయి కబ్బు తక్కువ దగ్గర 19000 అంటే అప్పుడు 17000 18000 అప్పుడు తెచ్చుకో అంతే కదా సంతోషమా ఆశీర్వదిస్తున్నావా మరి ఎంత కొలుసు కొనాలి కదా నీకు చేయాలి ఏ ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు मन प्रभु పెన్షన్ వస్తుందా 3000 చేయితు డబ్బులు వస్తున్నాయా సంతోషమా ఎవరు అన్ని మీకు పంపిస్తున్నారు ఇంత స్థలం ఇచ్చామా వీళ్ళకి పడుతున్నావా వీళ్ళు డబ్బులు ఇస్తున్నాం సంతోషమా మేము ఇస్తున్నాం మేము మీకు డబ్బులు సంతోషమా అమ్మ డబ్బులు వస్తున్నాయి भूमि भूमि भरोसा डबूल पड़ता बाबू चुनाव लेना పాపది డిగ్రీ సిస్టర్ సిస్టర్ సో విజయదేవుని వసంతదేవుని డబ్బులు పాప డబ్బులు పడుతున్నాయి అమ్మగడు కూడా ఆ పాపకి ఇంత ముందు పడి ఉన్నాడు సంతోషమా తీసుకెళ్ళి షేవింగ్ చేయిస్తాను మీరందరూ గౌరవంగా చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు సరే సరే మీ ప్రతి పిల్లవాడు గౌరవంగా చదువుకోవాలని మనం చేస్తున్నాం ఫిలాసఫీ అర్థమవుక కొంతమంది పిల్లలు అవి వేరే డబ్బులు పనిచేస్తున్నాం అన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నాం చదువుకునే వాడు కూడా దాని విలువ అర్థమవుతుంది అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ విద్యాదీవన్ అండ్ వసంతి దిస్ మెసేజ్ యు హ్యావ్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్ అండర్స్టాండ్ చదువుకునే పిల్లలు చెప్తే వీధిలో నిలబడి నాకు తెలుసు దాని విలువ ఏంటో నన్ను చదివించడానికి మా అమ్మ నేను డిగ్రీ చదివినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా లేరు మా అమ్మ చాలా ఇబ్బందులు పడేది ఇప్పుడు అదే చదువు మా చెల్లి చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేదు మాకు అన్నది నువ్వు గట్టిగా చెప్పాలి ఓకేనా
గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక వార్డ్ ఇన్ఛార్జ్ సోదరుడు కొవ్వూరు వినోద్ కుమార్ మరి అలాగనే నాతో పాటుగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గిరిబాబు వైస్ చైర్మన్ బుజ్జి పట్టణ పార్టీ అధ్యక్షులు సనపర సమాచారం పట్టణ మున్సిపాలిటీ విప్ దుర్గాశంకర్ పండ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ భవానీ గారు అలాగనే మున్సిపాలిటీ మహిళా నేత చంద్రకళ గారు వివిధ వార్డుల నుంచి విచ్చేసినటువంటి ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్ జోగారావు గోపి మరో సోదరుడు మాజీ చైర్పర్సన్ కోత పూర్ణచంద్రరావు గారు వివిధ వార్డుల నుంచి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు మరి అలాగనే మీ వార్డు నుంచి విచ్చేసినటువంటి మీ పెద్దలు కొవ్వూరు కుటుంబం మొత్తానికి కూడా ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదామా హేమంత్కి చప్పట్లు కొట్టాల ఎందుచేత చప్పట్లు కొట్టాలి అంటే నేను ఏదో డాక్టర్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇదిగో వీళ్ళందరూ కలిపి హేమన్ అని ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు పెద్ద పెద్ద మీసాలు పెద్ద పెద్ద గడ్డాలు ఉంటాయని చెప్పేసి తీసుకొని వచ్చారు నాకు ఈ ఇంటి దగ్గర కాదు వేరే ఇంటి దగ్గర ఎక్కడో ఉన్నారు రాత్రి పూట వస్తే నిజంగానే అప్పుడు పెద్ద పెద్ద మీసాలు పెద్ద పెద్ద గడ్డాలతో మనిషి కొద్దిగా కుర్రాడు కదా అప్పుడు ఆ స్పీడ్ అది ఉండేది కానీ ఒక్క విషయం గతంలో రాజశేఖర్ రెడ్డి గారన్న ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారన్న మనిషికి వయసు అయితే పెరిగింది కానీ ఆ కుటుంబం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం కూడా తగ్గలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటాము మరి ఆయన ఆసక్తితోనే మన వినోద్ మీ అందరి ఆశీస్సులతో కౌన్సిలర్గా పోటీ చేశారు కొద్దిపాటి దూరంలో విజయం సాధించలేకపోయినప్పటికీ రాజకీయాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి వినోద్ కావచ్చు అశోక్ కావచ్చు మరలిగా వాళ్ళ సోదరుడు బైరాగ్ కావచ్చు వాళ్ళ అబ్బాయి మాధవరావు కావచ్చు మరలాగనే ధర్మ కావచ్చు వాళ్ళందరూ కూడా అదే ఆసక్తితో గెలిపోవడంతో సంబంధం లేకుండా మాకు నిరంతరం అండగా ఉంటున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము ఇకపోతే వార్డులో ఉన్నటువంటి యువకులు చాలా మంది దగ్గర కుర్రాళ్ళు ఉన్నారు ఈ వార్డులు కిషోర్ కానీ ముఖ్యంగా బూత్ కన్వీనర్ దానయ్య కానీ శివ అంటే వేరే దుకాణంలో ఉన్నప్పటికీ నేనంటే ముందు నుంచి కూడా చాలా అభిమానం ఎక్కడ ఉన్నాడు అనేల పక్షి మరి అలాగనే మా ఉదయ్ వాళ్ళ తమ్ముడు శివ కానీ లేకపోతే వినయ్ కానీ మరి పక్క నుంచి విచ్చేసినటువంటి మిన్ను జగన్ వీళ్ళందరూ కానీ సురేష్ కానీ చైతన్య కానీ కిషోర్ కానీ చాలా మంది కుర్రోళ్ళు ఈ వార్డులో నాకు ముందు నుంచి కూడా అండగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ హడ్కో కాలనీ నుంచి పెద్దలు రామకృష్ణ మరి అలాగే ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి యువనాయకుడు వాళ్ళ బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి అవ్వకి తాతకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే నేడు డాక్టర్ రెండు వారాల క్రితం వస్తానన్నారు అప్పుడు కూడా ఇలాగే మాకు అందరికీ ఇదిగో డాక్టర్ గారు వచ్చేస్తున్నారు డాక్టర్ గారు వచ్చేస్తున్నారని చెప్పి ఇంటింటికి ఉదర కొట్టేశారు ఈయన చూస్తేనే మిల్లల్లో అక్కడ ఎక్కడో మనసాలో కూర్చున్నారు మరి ఈ రోజన్నా వస్తారా రారా మీరు నిజం చెప్పండి రా అని చెప్పి మీరు అందరు అడిగినారా నిజమే కదా. వాస్తవానికి ఈరోజు నేను చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం పార్వతీపురంలో దేనికైంది ఈరోజు చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం జగన్ గారి ప్రోగ్రాం దేనికైంది ఈరోజు దేనికైందమ్మా ఏమంత నెమ్మదిగా సాయంత్రం వెళ్ళి డబ్బులు తీసినప్పుడు కూడా వెళ్ళి నెమ్మదిగా వెళ్తారే దేనికైంది సీఎం గారి ప్రోగ్రాం ఈరోజు అమ్మాయ్యా దానికి వెళ్ళాలా
వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి పొరపాటుగా లేట్ అయిపోయాను అనుకోండి, ఎక్కడో రోడ్డు గట్ర ఆగిపోయాను అనుకోండి, మీ మరి మీ తిట్లు నేను పడలేనని చెప్పి అక్కడికి వెళ్ళడం మానేశారు. ఈరోజు వెళ్లకుండా మీకోసమనే ఉన్నాను, మిమ్మల్ని అందరినీ పలకరించాలని, మీ అందరితో కూడా మాట్లాడాలని. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మీ ప్రతి కుటుంబానికి జరిగినటువంటి మంచిని వివరించాలని. పొరపాటున ఎవరికైనా ఏవైనా సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఉండిపోయి ఉంటారు. కొడుకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి రేషన్ కార్డు ఆగిపోయినాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేశారని చెప్పి పెన్షన్ కట్ అయిపోయినాడు, చేయి తాగిపోయి ఇదిగో ఈరోజు అమ్మఒడి పడలేదు, ఎలక్ట్రికల్ బిల్లు ఎక్కువ ఉందని చెప్పి అమ్మఒడి పడలేదు అన్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు. నలుగురు ఐదుగురు పది మంది పొమ్మలకు చాలా బాధపడిపోతుంటారు. పక్కింట్లోనే అన్ని పథకాలు వచ్చేస్తుంటాయి. ఒకటో తేదీ వస్తే వాలంటీరు మన ఇంటికి వస్తాడు, మన తరుపు కొడతాడు, మన చేతిలో పెంచిన పెన్షన్ 2750 రూపాయలు పెట్టి వెళ్ళిపోతాడు. రేషన్ బండి వచ్చేస్తుంది మన ఇంటి దగ్గరికి హార్న్ కొట్టుకొని, ఇంటి దగ్గరికి రేషన్ బియ్యం వచ్చేస్తాయి. ఇదిగో ఇలాగా బటన్ నొక్కి డేట్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు, ఒక అమ్మఒడి కానీ, మీ దగ్గర రైతులు ఉన్నారు ఎక్కువ మంది, ఓ రైతు భరోసా కానీ, మరి డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు చాలా మంది ఇక్కడ, విద్యా దీవెన వసతి దీవెన కానీ, మరి మా అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ ఆసరా కానీ, 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారు. ఏ ఒకసారి చేతి రైతులు చూస్తా 45 దాటిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎవరయ్యా నాకు చేతి రాలేదంటే ఊరుకోండి, 45 దాటిలో చేతి రైతండి ఒకసారి, ఏమక్క నీకు 45 అవ్వలేదా, 45 అయిందా లేదా ఏమి? దానికే వచ్చాం ఇప్పుడు మీ ఇంటికి, ఇప్పుడు అది విన్నావు ఓకేనా, 45 దాటితే చేయితో వచ్చింది. ఆ పక్కింట్లోనేమో 100,000 రూపాయలు డబ్బులు వచ్చిండే, ఈ పక్కింట్లోనేమో 100,000 రూపాయలు డబ్బులు వచ్చిండే. ఇదిగో ఇల్లు మా అక్క మనసులో ఉన్నది బాధ, ఎప్పుడు మై కాపుతా డాక్టర్ బట్టి అడగనాను ఈరోజు నేనని చెప్పేసి మనసులో ఉన్నది. వాళ్ళని అలాగే విడిచిపెట్టేస్తామా మనం? ఏమో అలా విడిచిపెట్టేస్తామా? మక్కలాంటి వాళ్ళని అలాగ విడిచిపెట్టేస్తామా చెప్పండి? వాళ్ళకి కూడా మంచి చేయాలని, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని, వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ వార్డు రావడం జరిగిందని సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మీలో ఎవరికైనా ఒకసారి నూరా అక్క, నూరా నువ్వేరా, నూరా నువ్వు ఏమి సిగ్గుపడతావు, ఇట్రా నువ్వు ఇట్రా చెప్తాను, మీ పేరేంటి? బేగం. నేను మామూలు సరదాగా అడిగాను, నేను 45 అయిందమ్మా అంటే అయింది కానీ నాకు చేయితే రాలేదు బాబు, ఏం రాలేదంటే నా కొడుకు ఉద్యోగం బాబు అని చెప్పింది. విన్నారు కదా అందరూ? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బాబుకు ఉద్యోగం అనేసి, ఒక్క నిమిషం, బాబుకు ఉద్యోగం ఉందని చెప్పి రేషన్ కార్డు కట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో బాబు ఏదో వ్యాపారం చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసి ఉంటారు, దానివల్ల రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 1వ తేదీ నుంచి, ఎప్పటి నుంచమ్మా? ఈ 1వ తేదీ నుంచి జగనన్న సురక్ష అని ఒక పథకాన్ని, పథకం అంటే ఏంటి, ఒక ప్రోగ్రాం మొదలు పెడుతున్నామా. ఈ ప్రోగ్రాంలో భాగంగా రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్, అంటే మా బేగము వాళ్ళ ఆయన, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరు కలిపి ఒకే కార్డులో ఉంటాం. ఒకే కార్డులో ఉండడం వల్ల ఈవిడికి పెన్షన్ రావాల్సింది రావడంలా, లేకపోతే ఏదో పథకం రావాలి రావడం లేదు. అందుకని రైస్ కార్డు స్ప్లిట్ చేసేయండి బాబు, నేను మా ఆయన వేరేగా ఉంటాం, మా పిల్లలు వేరేగా ఉంటారు అనుకుంటారు. మీరు అది ఎన్నిసార్లు చెప్పినా కానీ మీ వాలంటీర్ చేయడం లేదని ఆయన తిరుగుతుంటారు, మీరు లేకపోతే వినోదం తిరుగుతుంటారు. నేను మా చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు కనిపించే మా చేయి పట్టుకుని ఓరయ్యా మా కార్డు స్ప్లిట్ చేయురా అనుకుని అడుగుతాను. ఇప్పుడు ఇచ్చాము ఆప్షన్ మీకు, ఏమమ్మా ఈ 1వ తేదీ నుంచి జరగబోయేటటువంటి సురక్ష ప్రోగ్రాంలో రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అనేది ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాటన్నిటి కూడా పూర్తి చేస్తాము. మరి అలాగే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అయిపోయి ఉంటుంది,
అయినా కానీ పెన్షన్ రాదు. ఏమని అంటే నీ కొడుకు ఇందులో మ్యాపింగ్ అయిపోయినాడు అంట. ఇల్లు ఉన్నాడు కదా, పేరేంటారు మర్చిపోయాను, ఆ హరి, హరి చెప్తుంటారు మీకు, ఆ నీ కొడుకు మ్యాపింగ్ అయిపోయినాడు అందుకే నీకు రావడం లేదు, ఫ్యామిలీ మ్యాపింగ్ సెపరేట్ చేస్తే తప్ప అవదమ్మా అనేస్తాడు. ఆ ఫ్యామిలీ మ్యాపింగ్ కూడా ఈ 1వ తేదీ నుంచి వేరు చేస్తున్నాం. సంతోషమా? దట్ ఈస్ అప్పుడు కొట్టాలి. దీనికి కూడా ఇంకా అలా టీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈలోపు ఏది ఇందాక నువ్వు రాసుకున్నది ఉన్నా బ్యాగ్ మీరు కూర్చోండి. ఇప్పటికే మీ ఇన్ఛార్జ్ వినోద్ ఒక వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ. మీ వాలంటీర్లు అందరినీ పిలిపించి కూర్చోబెట్టుకొని ఎవరెవరికి ఏంటేంటి సమస్యలు ఉన్నాయన్నటువంటి, రైస్ కార్డ్ రానటువంటి వాళ్ళు, మ్యారేజ్ సర్టిఫికేట్ రానటువంటి వాళ్ళు, లేకపోతే హౌస్ అసెస్మెంట్ మార్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ బిల్లు వేరు వేరు మీటర్లు ఒకే ఆధార్ కార్డు సీడింగ్ అయిపోయాడు సెపరేట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రతి వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా ఒక 50 నుంచి 100 వరకు ప్రాబ్లమ్స్ రాసుకొని ఉన్నాడు ఆల్రెడీ. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్పాలని అనుకుంటే, ఇంకా మీరేమైనా ప్రాబ్లమ్స్ ఉండిపోయినాయి, నా ప్రాబ్లం నోట్ చేసినారు లేదా అన్నటువంటి డౌట్ ఉంటే, ఇదిగో ఈ కొమ్మరోళ్ళ ఇంటి తలుపులు, ఇదిగో మా చైర్మన్ వాళ్ళ ఇంటి తలుపులు, లేకపోతే మా ఇంటి తలుపులు 24 గంటలు ఓపెన్ చేసే ఉంటాయని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇది కానీ ఎప్పుడైనా తలుపులు వేస్తుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, అర్థమైన తలుపులు భద్రపోటేయండి, తర్వాత సంగతి చూసుకుంటాం. ఏమాలే ఎక్కడ మీ నాన్న ఉన్నావా? అది ఇప్పటికే రాస్తున్నాడు, చాలా సంతోషం ఇది, అంటే ఇది అవసరం. ఇది నేను అనుకున్నాను బతికించుంటాడేమో, ఇలాంటిది ఏదో నాకు రాసేవ్వకపోతే తిరదామని అనుకున్నాను మనసులో గట్టిగట్టిగా మీ ఎదురుగా ఊరికే. కానీ అవకాశం అయితే మీ వినోద్ ఇవ్వలేదు, చాలా చక్కనైనటువంటి వర్క్ చేశాడు. ఈ 1వ తేదీ నుంచి ఇందులో రాసుకున్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా దగ్గరుండి క్లియర్ చేయించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి పోతే ఒక 2 నిమిషాలు నా మాటలు ఆపేస్తాను. ఏంటి 2 నిమిషాలు మాట్లాడే మాటలు చాలా ప్రధానమైనవి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. తేడా గమనించండి మీరందరూ. ఏంటా తేడా? ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి గొప్ప మార్పు సచివాలయ వ్యవస్థ. సచివాలయాలు పెట్టి అక్కడే మీకు 10-11 మంది ఉద్యోగస్తులను ఇచ్చాం, వాళ్ళకు అనుసంధానంగా వాలంటీర్లు ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో పథకం కావాలా, బాబు పెన్షన్ పెట్టరాని ఆయన అని చెప్పాలని అనుకుంటున్నాను, లేకపోతే ఇల్లు పెట్టరాని ఆయన అని చెప్పాలని అనుకుంటున్నాను, ఇంకేదో సమస్యను చెప్పాలని అనుకుంటున్నాం. ఇదే గతంలో అయితే ఎలా ఉండేది, మన గ్రామాల్లో లేకపోతే మన వార్డుల్లో జన్మభూమి కమిటీ సభ్యులను ఉండేవారు. జన్మభూమి కమిటీ సభ్యులు పనితీరు ఎలా ఉండేదో మీకు అందరికీ తెలుసు. వాడి దగ్గరికి ఒకసారి కాదు 100 సార్లు వెళ్ళాలి. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ పసుపు చీర కట్టాలా, పసుపు జాకెట్ వేయాలా, పసుపు హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలా, పసుపు రంజాటం ఎక్కాలా, పసుపు జెండా కట్టాలా, అప్పుడు తప్ప మనకి పెన్షన్ రేషన్ కార్డు లేకపోతే ఇల్లు గిల్లు పుల్లు వచ్చేది కాదు. వాడికి బ్రతిమలాడాలా, వాడికి నచ్చ చెప్పాలా, వాడికి లంచం ఇవ్వాలా, ఇన్ని కార్యక్రమాలు చేస్తే సంక్షేమ పథకాలు వచ్చేవి కాదు అప్పటికి కూడా. మరి అదే ఇప్పుడు వాలంటీరే నేరుగా మీ ఇంటికి వస్తాడు, ఇది అక్క బాగున్నావా, ఇదిగో నీకు 45 సంవత్సరాలు అయిపోయింది, ఈ సంవత్సరం నీవు చేయుత పథకాన్ని అల్లురాలివి నీకు పెడుతున్నానని చెప్పి ఇంటికి వచ్చి చెప్తాడు. అవ్వా బాగున్నావా అంటాడు మీ ఇంటికి వచ్చి, ఇదిగో నీకు 60 సంవత్సరాలు అవుతుంది ఈ నెల నుండి, ఇదిగో నీకు పెన్షన్ పెడుతున్నాను ఈ జూలైకి కానీ జనవరికి కానీ నీకు కొత్త పెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి నీకు చెప్తాడు. మీ అబ్బాయికి పెళ్లి చేస్తారు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, దాని గతంలో ఈ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కమిషనర్ ఆఫీస్ కానీ 100 సార్లు తిరిగి దిమ్మెత్తిపోయేవాళ్ళు. మరి అది ఇప్పుడు మన ఇంటి ముందే మన సచివాలయంలోనే ఓ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక నేటివిటీ సర్టిఫికేట్ కానీ, ఏ సర్టిఫికేట్ అయినా మన ఇంటి దగ్గరికి మన వాలంటీర్ వచ్చి మన డీటెయిల్స్ నోట్ చేసుకొని తిరిగి తీసుకొచ్చి మన చేతిలో పెట్టేటటువంటి
ఘనమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ సచివాలయాలు వాలంటీర్ల ద్వారా అందరికీ కూడా అన్ని ఇస్తా ఉన్నాం. పార్టీలు ఏం చూడట్లేదే, ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఆడు జనసేన పార్టీ, ఇప్పుడు ఇంక లీ పార్టీ, చైనా పార్టీ, రష్యా పార్టీ మనం ఏం చూడడం లేదు. అందరికీ కూడా అన్ని ఇస్తా ఉన్నాం. ఎవరికైనా ఏదైనా రాకపోతే నాకు నచ్చుకో, మీ చైర్మన్కి నచ్చుకో, మీ వార్డు ఇన్ఛార్జ్కి నచ్చుకో కాదు. ఇది ఇందాక ఆవిడ చెప్పింది, ఆవిడ చేయితే ఎందుకు రావట్లేదమ్మా అంటే బాబు ఉద్యోగం నాయనా అన్నది. అలాగే టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగిపోవాలి తప్ప ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా సంక్షేమ పథకాల్ని మీకు ఆపే పరిస్థితి ఉండదని, ఇలాంటి మనసున్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. పొరపాటుగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, పొరపాటుగా ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, మన ఇంటి దగ్గరకు వచ్చేటటువంటి వాలంటీర్ వ్యవస్థ నుంచి తిరిగి మనం జన్మభూమి కమిటీ సభ్యులింటికి 100 సార్లు తిరిగి ఆయన బ్రతిమలాడి, ఆడికి నచ్చ చెప్పుకొని, ఆడికి లంచం ఇచ్చుకొని, ఆడు పాలిస్ కొట్టుకొని, జెండా కట్టుకొని, జెండా పట్టుకొని తిరిగేటటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే మీరు ఆలోచించుకోవాలి. మీరు తీసుకోండి, పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్క వయసు వాళ్ళకి ఒక్కొక్క పథకాన్ని పెట్టాము. పుట్టిన పిల్లవాడికి, గర్భిణీ స్త్రీలకి పథకం ఏంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. గతంలో ఎలా ఉండేది అంగన్వాడీలు ఇచ్చే భోజనం, మనమిచ్చే భోజనం ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి. మనం ఎంత రైస్ ఇస్తున్నాం, ఎన్ని పాలు ఇస్తున్నాం, ఎన్ని గుడ్లు ఇస్తున్నాం, ఎంత జొన్నపిండి ఇస్తున్నాం, చెక్కి ఖర్జూరం, ఇలాగా గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడాను గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఆ పైన చదువుకునే పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మీ ఉదయపురంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఉందా లేదా, ఉందా లేదా? ఈ పక్కనే గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, పలాస గవర్నమెంట్ హై స్కూల్, ఉందా లేదా? ఈసారి కానీ మీరు మాట్లాడలేదంటే ఊరుకోను నేను. చదువుకునే పిల్లల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకో. మీ అందరికీ ఒక్క ప్రశ్న అడుగుతాను నేను, అక్క మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, గట్టి చెప్పాలి అందరు సమాధానం. గతంలో ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా మీ పిల్లల చదువుల కోసం ఒక్క రూపాయి సహాయం మీకు ఏ నాయకుడైనా ఎప్పుడైనా చేశాడా? చేశాడమ్మా, చేశాడమ్మా, చేశాడమ్మా? గొప్ప హుషారైపోయినారు ఉదయపురం మహిళలు ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచకూడదు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 6వ నెల వస్తే, జూన్ నెల వస్తే ఏ స్కూల్లో జాయిన్ చేయాలనుకుని హైరాణ పడిపోయేవాళ్ళు, ఫీజులు ఎలా కట్టాలని చెప్పి హైరాణ పడిపోయేవాళ్ళు. మన వీధిలోకి ఈ కొవ్వూరు లాంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే వాళ్ళ దగ్గర దమ్ము వడ్డీకి 5,000, 10,000, 20,000 అప్పులు పడుకునేవాళ్ళు. ఆ తర్వాత రోజు ఆ పసుపు రంగు చెట్టా పెట్టుకుని రోజు మన ఇంటి ముందు, మన ఇంటి ముందుకు వచ్చి నిలబడేవారు. ఏమమ్మా ఈరోజు డబ్బులు కట్టలేదు అనుకుని, మీరేమో కట్టలేక సిగ్గు అయిపోయి మీ పిల్లలతో చెప్పించేవారు, మా అమ్మ లేదు, ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినది, మా నాన్న లేడు, పనికి వెళ్ళిపోయినాడు అని ఏది చెప్పిరా పంపించారా అని అనుకుని. ఆడు ఒకరోజు మామూలుగా వెళ్ళిపోతాడు, 2 రోజు 3వ రోజు ఆడెళ్ళడు, ఇష్టానుసారం మనకు తిడతాడు. నిజమేనా, నిజమే కదా? మరి ఈరోజు మీరు మీ పిల్లల చదువుల కోసం గుండెమే చేసుకుని గట్టిగా చెప్పాలి మీరంతా, మీ పిల్లల చదువుల కోసం మీలో ఎవరైనా సరే ఒక్క రూపాయి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకునే పరిస్థితి 4 సంవత్సరాల్లో ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఉందమ్మా, ఉందమ్మా? ఇంతకంటే గొప్ప పరిపాలన, గొప్ప నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు ఉండరని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. మన పిల్లలు, మీ పిల్లల్ని బడికి పంపించండి చాలు, మీ పిల్లల చదువుల కోసం మీరు ఎవరి దగ్గర చేయి చాచకూడదని, మీ పిల్లల్ని గౌరవంగా చదివించుకోవాలని ప్రతి అమ్మకి కూడా అమ్మఒడి కింద
15,000 రూపాయలు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గారి ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ స్కూల్ బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు కట్ చేసి ఇస్తున్నామా, దానికి ఈరోజు చంద్రబాబు చేయమంటారు తెలుసమ్మా. ఇదిగో మీ దగ్గర 1,000 రూపాయలు కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి, ఇదిగో 2,000 రూపాయలు తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. అంతే తప్ప మీకు ఇచ్చే 13,000 14,000 గురించి చెప్పడం ఎందుచేతంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి ఇలాంటిది ఒక పథకం పెట్టాలని, పేద పిల్లల్ని గౌరవంగా చదివించాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా లేదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు మీకు అమ్మ డబ్బులు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు, మీకు ఆసరా డబ్బులు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు, మీకు చేయుతు డబ్బులు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నాడు కూడా మీరు చూసుంటారు, మీరు టీవీలో చూడలే, ఎప్పుడు సీరియల్ నేటి ఇంకా ఆ కొద్దిగా కార్తీక దీపం నుండి అలా గుప్పడంత మనసు నుంచి కొద్ది బయటికి రావాలి మీరు ఆ గృహలక్ష్మి అంటే ఇదేదో కొత్త కాన్సెప్ట్. చూడాలి మీరు ఏమన్నారు తెలుసమ్మా చంద్రబాబు, మీకు అమ్మ డబ్బులు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాలో డబ్బులు వేసిస్తుంటే మహిళలు అందరూ సోమరిపోతులు అయిపోతున్నారు. నువ్వు సోమరిపోతులు అయిపోయినావా, నీకు అమ్మ డబ్బులు వేస్తే ఆ నువ్వు సోమరిపోతులు అయిపోయినావమ్మా, నువ్వు పెదవి విరచడం కాదు, దీన్ని అంతటిని చూపించాలి 2024లో మనం కొట్టాలి దెబ్బ. ఎలాంటి దెబ్బ కొట్టాలంటే మళ్ళీసారి 23 కాదు 2-3తో గిలగిల 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 కొట్టుకొని ఈ రాజకీయ ప్రపంచం నుంచే దూరం అయిపోవాలని ఈ సందర్భంగా ప్రతి అక్కకి చెల్లెమ్మకి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మీ మహిళల ఖాతాలో డబ్బులు వేస్తుంటే మీరు సోమరిపోతులు అయిపోతున్నారు. మీకు ఆశ్రయ డబ్బులు వేసినప్పుడు ఏమన్నారు తెలుసమ్మా చంద్రబాబు, మీ మహిళల ఖాతాలో డబ్బులు వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయిపోతున్నారు. అప్పుల పాలు అయిపోతుందా, అప్పుల పాలు అయిపోతుందా ఆంధ్రప్రదేశ్? మీకు చేతి డబ్బులు వేసినప్పుడు ఏమన్నారు తెలుసా చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మాదిరి మారిపోతున్నదట, ఆంధ్రప్రదేశ్ వెనిజులా మాదిరి మారిపోతున్నదట, అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోతున్నదట. చివరికి ఇంకా ఏం చేశాడు తెలుసా, అది మీరందరూ తెలుసుకోవాలి, మీరందరూ చర్చించుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు ప్రధానమంత్రికి. ఏంటి ఆ లెటర్ అంటే, అయ్యా ప్రధానమంత్రి గారు మీరు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వద్దు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాలో పనిచేస్తున్నారు, అందువల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు అయిపోతుంది, అందుకని మీరు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎన్నికల ముందు రకరకాల మాటలు మళ్ళీ చెప్తాడు, మీకు అది చేసేస్తాను, మీకు ఇది చేసేస్తాను, అది చేసేస్తానని చెప్పి గతంలో కూడా చెప్పాడు చంద్రబాబు. 2014 ఎన్నికల ముందు ఏం చెప్పాడు మనకి, మీ డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేసేస్తానన్నాడు, నమ్మారు మీరు. మీరు బ్యాంకుల్లో కుదిరిపెట్టిన బంగారాన్ని తెచ్చిచ్చేస్తానన్న అల్లమ్మ మహాలక్ష్మమ్మ అయితే 1 కేజీ బంగారం మళ్ళీ యూనియన్ బ్యాంక్ పెట్టుకొని ఉన్నారు. ఏది తెచ్చాడా టీవీలో ఏళ్ళు, మీ సీరియల్ చూస్తుంటే చంద్రబాబు మమ్మే బుస్సు 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 అనుకుని వచ్చేద్దాం. ఏది మీ డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడా, ఇది మళ్ళీ మీరు అందరు గట్టిగా చెప్పాలా. చంద్రబాబు హయాంలో మీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీకు రుణమాఫీ చేశారా నేను అడుగుతా ఉన్నాను. నేను ఏమంత నెమ్మదిగా చేశారా చేశారా కరెక్ట్ ఎన్నికల ముందు అది గుర్తొచ్చింది చంద్రబాబుకి. అమ్మ నాయన ఈ మహిళలకు మాట ఇచ్చాం మనం, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తాం అన్నాము, బ్యాంకులో కుదిరిపోయిన బంగారాన్ని తెచ్చిస్తానన్నాము, ఇంటికో ఉద్యోగం అన్నాము, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాము, ఇవేవి చేయలేకపోయినాము. మీ కోపం సెరగుంటుందో చంద్రబాబుకి తెలిసింది. మామూలు మీ ఇంట్లో మీ వారికి అడిగితే చెప్తారు పండగ పట్టు చేరుకుంటామని చెప్పి కొనకపోతే ఎలాగుంటుందో చీపురు కట్ట తిరగబడిపోతాను, చేట తిరగబడిపోద్ది అసలు అంతేనా, అల్లా మా అక్క ముసు 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 నవ్వుతుంది ఎన్నిసార్లు మరి చీపురు కట్ట తిరగేసిందో మరి అంతేనా. మీరు కొట్టిన దెబ్బకి
23 సీట్లతో చంద్రబాబు ఇప్పుడు కూడా ఏడుస్తా ఉంటే మీ ప్రేమతో మీ అభిమానంతో మీ ఆశీస్సులతో మీ ఆదరాభిమానాలతో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటా ఉన్నా. మరి ఆ రోజు చెప్పాం మేము మీ మహిళలకి ఎన్నికల రోజుకి ఎంత అప్పు ఉంటే అంత అప్పును మాఫీ చేస్తాము, వైఎస్ఆర్ ఆసరా కింద 4 విడతలు మాఫీ చేస్తామా, ఇప్పటికే 3 విడతలు మీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశాం, ఆసరా కింద మీ ఖాతాలో జమ చేశామని చెప్పి సందర్భంగా మీకు అందరికి మనవి చేసుకుంటా ఉన్నాను. నేను మీరు అప్పుడు తెచ్చినటువంటి అప్పులకు వడ్డీ మేమే కట్టాం, ఇప్పుడు మీరు తెచ్చుకుంటున్నటువంటి అప్పులకు వడ్డీ కూడా మేమే కడతా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకి చేయూతని చెప్పి 18,750 రూపాయల చొప్పున 4 విడతలు మొత్తంగా 75,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మీ పిల్లల చదువుల కోసం అమ్మఒడి కింద డబ్బులు వేసాం, అక్కడ దాగిపోలేదు. వాడు ప్రభుత్వ బడిలో చదువుకుంటే వాడు వేసుకునే బట్టలు మేమే ఇచ్చాం. ఎవరెవరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు చేతులు ఎత్తండి ఒకసారి బేగం. మీ పిల్లలు మరి మనవల్ల మనవరాలు ఉంటారు కదా, ఇంకా లేరు. ఎవరెవరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు చేతులెత్తండి ఒకసారి చూస్తాను నేను. రైట్, చెప్పండి. మీ పిల్లలు వేసుకునే బట్టలు మేమే ఇచ్చాం, ఇచ్చావా లేదా? బెల్ట్లు మేమే ఇచ్చాం, బూట్లు మేమే ఇచ్చాం, బ్యాగులు కూడా మేమే ఇచ్చాం, బుక్స్ కూడా మేమే ఇచ్చాం. స్కూళ్ళను సైతం నాడు నేడు కింద బ్రహ్మాండంగా బాగు చేశామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను నేను. ఏమమ్మా మీరు ఒకసారి వెళ్ళి గవర్నమెంట్ హై స్కూల్ పలాస ఒకసారి ఎవరైనా చూసారా, చూసారా మీరు ఎవరైనా చూసారా లేదా? గతంలో ఎలా ఉండేది అది? ఏమా గతంలో ఎలా ఉండేది? హర్రర్ సినిమాలు బూత్ బంగ్లాలో ఉండేది కదా, హర్రర్ సినిమాలు బూత్ బంగ్లాలో ఉండేదే లేదా? మరి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడండి. దాన్ని బాగు చేయడానికి సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి పలాస గవర్నమెంట్ హై స్కూల్ మనం బాగు చేశామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఇల్లు ఇక్కడే మీ ఎంపీయుపీ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ, దాన్ని కూడా బ్రహ్మాండంగా నాడు నేడు కింద బాగు చేయటం జరిగింది. మధ్యాహ్న భోజనం పథకం కింద జగనన్న గోరు ముద్ద అని చెప్పి ఎప్పుడైనా అడిగారా మీ పిల్లలకి మధ్యాహ్న భోజనం ఏం పెట్టారా అని అడిగావా నువ్వు? ఈరోజు ఏం పెట్టారట? సరే నువ్వేం వండావు చెప్పు నువ్వు. నువ్వు నిలబడి చెప్తాను. ఏ నువ్వు వెనక్కి వెళ్ళి చెప్తాను. నువ్వేం వండే చెప్పు. నేను చెప్పు నువ్వు ఫ్రై చేసావా? నానబెట్టేసి తినేశాను. అన్నము చారు క్యాబేజీ ఫ్రై ఏమో అమ్మాడికి ఫ్రై అని చెప్తుంది కానీ ఎవరన్నా స్కూల్కి వెళ్ళే పిల్లకాయలు ఉన్నారు ఇక్కడ? ఏ రమ్మనండి, ఎవరైనా ఉన్నారా? రే స్కూల్ పిల్లలు ఇక్కడ ఎవరు లేరు. సరే సరే, మేము స్కూల్లో పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనం నువ్వెక్కడ చదువుతున్నారా? మధ్యాహ్నం భోజనం మేము పెట్టారా నీకు? నువ్వు తుర్రు మన పారిపోయి వచ్చేస్తున్నట్టున్నావు నువ్వు బెల్లకొట్టంగానే నువ్వు అంతేనా? మీరు ఇంట్లో వండుకునే భోజనానికి మించి మేము మధ్యాహ్న భోజనం జగనన్న గోరు ముద్ద కింద పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. నువ్వు రారా రారా, మళ్ళీ వచ్చినాను. సినిమా హీరోలా ఉన్నారా నువ్వు? మీ అమ్మ ఉన్నది ఇక్కడ? ఏమి ఎందుకు లేదు, రారా, నీకేం చేసింది? నీ పేరేంటి? మీ అమ్మగారి పేరేంటి? ఏ నాగమణి ఉన్నది ఇక్కడ? రేపు మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేశారా? ఎక్కడది? చేపల మార్కెట్ దగ్గర. భోజనం చేసావా స్కూల్లో? ఏం పెట్టారా మధ్యాహ్నం నీకు భోజనం? గుడ్డు. ఇంకా బిర్యానీ. చూసారా చూసావా చూసావమ్మా? నాకు నేనేం చెప్పడం, ఆడికి అడుగుతాను ఏం పెట్టారు చెప్పరా. వెజ్ బిర్యానీ,
గుడ్ ఇల్లు మా చెల్లి చెప్తున్నది అది మోమాట క్యాబేజీ ఫ్రై అట అది కర మీ ఇంట్లో భోజనం బాగుందా మా స్కూల్లో భోజనం బాగుందా మీ ఇంట్లో భోజనం బాగుందా మా స్కూల్లో భోజనం బాగుందా ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నిదర్శనం ఇది అమ్మ పొరపాటు గాని ఈ ప్రభుత్వానికి గాని దెబ్బ తగిలితే అర్థమవుతుందని చెప్పింది అక్క అర్థమవుతుందా పొరపాటు గాని ప్రభుత్వానికి గాని దెబ్బ తగిలితే అమ్మవాడు ఏమవుతుంది అమ్మవాడు ఏమవుతుందమ్మా గట్టిగా చేయి ఏమవుతుంది చేయుత ఆశ్రయం ఏమవుతుంది మర్చిపోవడమే మళ్ళీ ఇదిగో ఈ పిల్లలు చక్కగా స్టైల్ గా యూనిఫామ్ వేసుకొని వచ్చాడు ఈ ఈ రోజుల నుంచి మళ్ళీ ఏ రోజుల్లోకి వెళ్ళిపోతాను తెలుసా ఇల్లు పైన బట్టలు ఉంటే కింద పిన్నీసి పెట్టుకోవడమే ఇల్లు నిక్కర కూడా ఇల్లు ఎక్కడో బట్టలు ఉంటే ఇల్లు ఎక్కడి నుంచి ఎలుగు పిన్నీసి పెట్టుకోవడమే ఇల్లు వెనక నుంచి నిక్కరికి ఏంటి నిక్కరికి అందుకని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం ప్రతి అక్క చెల్లెమ్మని ఆలోచించమని కోరుతా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనందరం కూడా గౌరవంగా జీవనం సాగించగలం ఈరోజు అవ్వ తాతలకి 2750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామా దేశంలో ఎక్కడైనా ఉన్నది ఇది దేశంలో ఎక్కడైనా 2750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా నేను అడుగుతా ఉన్నా మీ చుట్టాల బంధువులు ఉంటారు ఒరిస్సాలో ఉంటారు కదా ఒకసారి అడగండి వాళ్ళకి ఎంత పెన్షన్ 500 కలకత్తాలో ఉంటారు కదా మీ చుట్టాలు ఒకసారి అడగండి వాళ్ళకి ఎంత పెన్షన్ ఇల్లు చెన్నైలో ఉంటారు కదా మీకు మీ చుట్టాల బంధువులు కేరళలో ఉంటారు కదా పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఒకసారి అడగండి ఎంత పెన్షన్ ఇస్తున్నారు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దీని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాము అది కూడా పెన్షన్ ఇవ్వడం అంటే ఎలాగా 1వ తేదీ వస్తే చాలు సూర్యుడు ఉదయించక ముందు కోడి కూయక ముందు మీ వాలంటీరు మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి చక్కని చిరునవ్వుతో మీ చేతిలో పెట్టేటటువంటి ఘనమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా నేను మరి 3000 రూపాయలు ఎప్పుడు చేస్తాం మనం చెప్పు 3000 ఎప్పటి నుంచి వస్తుంది నీకు ఆ వచ్చినప్పుడా పండక్కి మరి జనవరి లేవు ఇంకా పండగే మనకి జనవరి వస్తే మరి అవ్వాతాతలకు పండగే ప్రతి అవ్వాతాతకి కూడా 3000 రూపాయలు పెన్షన్ నేరుగా మీ ఇంటికే పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చివరిగా ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాలా ఎంత అన్యాయం అంటే ఈ నియోజకవర్గం మన నియోజకవర్గాన్ని ఒక కుటుంబం 60 సంవత్సరాలు పరిపాలించింది ఏ కుటుంబమో తెలుసు కదా మీకు ఏ కుటుంబమ్మా 60 సంవత్సరాలు ఎవరు పరిపాలించినారు మనకి గౌతులు గౌతు లక్షణ గారు గౌతు శివాజీ గారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తయారైపోయింది మా నాన్న ఏమో చేసినాడు నా నోరు వాసన చూడని చెప్పి వాళ్ళ అమ్మాయి తయారైపోయింది ఈ 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదంటే అవమానం కదా మనకి అవమానమే కదా అవమానమే కదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించుకోగలిగామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను బ్రహ్మాండంగా ఇక్కడే స్టార్ట్ చేసినాం ఆల్రెడీ 2nd ఇయర్ అవుతుంది కొత్త బిల్డింగ్లు ఇస్తాం మరి అలాగనే మన ప్రాంతం కోసం పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం చూసారా మీరు ఎవరైనా చూసావా కనువు చూడలేదు అలా వెళ్తుండే కదా మరి ఫ్యాక్టరీల దగ్గరికి అక్కడే కడుతున్నాము కదా పెద్ద బిల్డింగ్ ఏంటి బిల్డింగ్ అని ఎప్పుడు ఆలోచించలేదు మీరు ఆలోచించాలేదా మీరు ఎవరు చూసారు చెప్పండి హాస్పిటల్ బిల్డింగ్ ని దూరం నుండి అయినా సరే ఈ పలాస ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజల కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
మన అందరి కోసం 200 పడకల బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం జరుగుతా ఉంది. వచ్చే నెలలోనే దాని ఓపెనింగ్ కూడా చేస్తాము. ఎప్పుడు ఎవరు ఓపెనింగ్ చేస్తున్నారు? అది ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? వెళ్దామా అందరం? వెళ్దామా? మీరందరూ ఇల్లు రోడ్డు వరకు ఇలా వచ్చి చూసేద్దాం అనుకుంటున్నారేమో. ఇదే యాత్ర మీరందరూ తండు తండాలకు వెళ్దాం మనం. ఓ పండగ మాదిరి వెళ్దాం మనం, ఓ ఉత్సవం మాదిరి వెళ్దాం మనం. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ మన ఊర్లోనే పెట్టారు. ఆయన 200 పడకల ఆసుపత్రి ఇచ్చారు, 700 కోట్లతో మంచినీటి పథకం ఇచ్చారు, ఇదిగల డిగ్రీ కాలేజ్ ఇచ్చారు, ఫ్లైఓవర్ పూర్తి చేసుకోవడం డబ్బులు ఇచ్చారు. ఇవన్నిటికీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వాటి ఓపెనింగ్కి మన ఊరు వస్తా ఉన్నారు. జూలై నెలాఖరికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరు వస్తా ఉన్నారని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మన మున్సిపాలిటీ కోసం ఇందాక హడ్కో కాలనీ మంచినీరు వంటి స్వామి మాకు అని చెప్పి చెప్పినాడు వినోద్. వాస్తవానికి హడ్కో కాలనీ దగ్గర బోర్లు వేయడానికి సాధ్యపడడం లేదు, వాటర్ పడదు కింద అంత రాయి. మరి ఏదో ఆల్టర్నేటివ్గా పైప్ లైన్ వేద్దామని చెప్పి అది ఒక ప్రయత్నం చేశాం. ఆ పైప్ లైన్ వేసిన ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాటర్ అక్కడ వరకు లాగదు, కొద్దిగా హైట్ అయిపోతుంది. మరి దీనికనే 100 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ఒక పథకం మన మున్సిపాలిటీలో ఇప్పటికే పనులు మొదలుపెట్టాం. మీరందరూ కూడా దాని శంకుస్థాపనకు వచ్చుంటారు. మీరు చాలా మంది పనులు అయితే జరుగుతూ ఉన్నాయి, స్పీడప్ చేయమని చెప్పి కూడా గట్టిగా అడుగుతూ ఉన్నాం. అది పూర్తయితే తప్ప నీ ఇంటికి నీ ఇంటికి నీ ఇంటికి నీ ఇంటికి ట్యాప్ అది కూడా శుద్ధి చేసినటువంటి మంచినీరు వచ్చే పరిస్థితి లేదు. కానీ దాన్ని ఖచ్చితంగా అనుకున్న సమయానికి కొద్దిగా ఆలస్యమైనా సరే పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. 75 సంవత్సరాలైంది మన స్వాతంత్రం వచ్చి, 65 సంవత్సరాలైంది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి, ఇప్పటికీ కూడా మనకి అనేక గ్రామాల్లో తాగడానికి మంచినీళ్ళు లేవు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. దానికోసమనే మళ్ళీ నేనేదో అందాకేదో పవర్ బోర్ వేసాం, అందాకేదో ట్యాంకర్లు పంపించామని దానికి కూడా శాశ్వతంగా దీన్ని నిర్మూలించాలని చాలా గట్టిగా ప్రయత్నం చేసి సుమారుగా 109 కోట్లతో మంచినీటి పనుల్ని మొదలు పెట్టినాం మన మున్సిపాలిటీలో. ఖచ్చితంగా అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేసి మీకు మంచినీళ్ళు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి శాసనం రోడ్డు మీ మిమ్మల్ని ఆనుకొని ఉన్నటువంటి రోడ్డే, పూర్తి పాడైపోతే దాన్ని బ్రహ్మాండంగా దాన్ని బాగు చేస్తాం. మరి ఆ కోర్టు దగ్గర కోర్టు ఎదురుగా ఉన్నటువంటి ఆ సీసీ రోడ్డు వేసాం, ఆ డ్రైన్ వేసాం, మరి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేస్తాం. మీరు మరికొన్ని పనులు మీరు చెప్పారు, దేకురుకొండ దగ్గర ఉన్నటువంటి శ్మశానంకి కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పి గతంలో మీరు 1-2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. చిన్న చిత్తగా వర్క్స్ ఇప్పుడు ఈ గడప గడపకి కార్యక్రమం తర్వాత 20 లక్షలు మీ సచివాలయ పరిధిలోకి మంజూరు చేస్తాం. మీకు 20 లక్షలు చిన్న చిన్న అర్జెంట్ సీసీ రోడ్డు డ్రైన్ లాంటివి ఏమైనా ఉంటే తక్షణమే వాటిని పూర్తి చేసుకోమని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, అయిపోయిందిరా డాక్టర్ గారు మాటలు వెళ్ళిపోవచ్చులే వంటలు చేసుకోవచ్చులే అనుకుంటున్నారేమో, ఇప్పుడే అసలైన కార్యక్రమం మొదలవుతుంది. ఈ మాటలు అయిన తర్వాత మన అందరం కూడా కనీసం ఒక 2 వీధులైనా సరే ఇంటింటికి కూడా వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా మాతో పాటుగా అనుసరించాలని, ప్రతి ఇంటింటికి మనం చేసినటువంటి లబ్ధిని వివరించాలని, అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయమని, దాన్ని పరిష్కరించడానికే ఈరోజు మీ ఊరు రావడం జరిగిందని మనస్ఫూర్తిగా ప్రతి అక్కకి చెల్లెమ్మకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్! జై జై జగన్! జై జగన్! ధన్యవాదాలు.